మొదటి వారం సూర్యకిరణ్ బిగ్ బాస్ లో నుంచి ఎలిమినేట్ అవ్వగా వైల్డ్ కార్డ్తో కుమార్ సాయి హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు ఇంటి సభ్యులను సర్ప్రైజ్ చేసేందుకు ప్రయత్నించాడు అయితే దేవి దివిలు అతడిని పసిగట్టి వైల్డ్ కార్డ్ ఎంట్రీ అని ఫిక్స్ చేసేశారు దీంతో అతడి ఎంట్రీ సాదా సీదాగానే సాగింది ఇక కుటుంబ సభ్యులందరికీ తనను తాను పరిచయం చేసుకున్నాడు కుమార్ సాయి ఇక తన గేమ్ ని స్టార్ట్ చేశాడు ఇక కాటుకెత్తిన కళ్లను చూస్తే సాంతో అందరూ లేచిన కుటుంబ సభ్యులు అద్రిపోయే స్టెప్పుల్ని వేశారు మోనాల్ దగ్గరికి వెళ్ళిన అభిజిత్ మన పరిస్థితి ఏంటి క్లారిటీ ఇవ్వు కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల చిన్నది పెద్దది అయిపోయింది నాతో మాట్లాడి క్లియర్ అని ఓపెన్ అయ్యాడు మరోవైపు అఖిల్ సిద్ధార్థ్ మోనాల్ గజ్జర్లు వంటగదిలో ఒకరిని ఒకరు పొగుడుకుంటూ బిజీ అయిపోయారు తన కోసం పాట పాడాలని మోనాల్ అఖిల్ని కోరగా అతడు పాటను పాడారు దీంతో సిగ్గుపడిన మోనాల్ అతడికి దిష్టి తీసింది ఇక అఖిల్ కూడా సంతోషపడిపోతాడు ఇక వీరిద్దరూ బిగ్ బాస్ కెమెరాల దగ్గరికి వెళ్లగా అక్కడ తన తల్లికి అఖిల్ ని పరిచయం చేసింది మోనాల్ తమతో పాటు అభిజిత్ని వంట శిక్షణలో వేయకపోవడంతో ఫీల్ అయ్యి తమతో మాట్లాడడం మానేసాన్ని అఖిల్ మోనాల్ ఇద్దరూ లాస్యతో గుసగుసలాడారు ఇదిలా ఉంటే మోనాల్ని అర్ధరాత్రి పిలిచి నీతో ఐదు నిమిషాలు మాట్లాడాలని చెప్పిన అభిజిత్ నా మీద నీకు డౌట్ ఉందా నన్ను పూర్తిగా నమ్ముతున్నావా అంటూ అడిగాడు దానికి మోనాల్ స్పందిస్తూ నేను నీతో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నా కానీ టైం లేదు అంటూ క్లారిటీ ఇచ్చేసింది ఆ తర్వాత నాకు నీతో మాట్లాడాలనుంది నీతో టైం స్పెండ్ చేయాలనుంది అంటూ అభి ఫీల్ అయిపోయాడు అప్పుడు మోనాల్ ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది అయితే సూర్యకిరణ్ ఎలిమినేట్ అయినప్పుడు నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అని ఫీలింగ్స్ కి క్వశ్చన్ చేశావు అది నాకు నచ్చలేదు అని అభిజిత్ దగ్గర మోనాల్ ఏడ్చేంత పని చేసింది దానికి అభిజిత్ నువ్వు నర్మదా నదివి నీ కన్నీలతోని డ్యాం కట్టేయొచ్చు కళ్ళల్లో కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉందంటూ పంచులు వేశాడు ఇలా వీరిద్దరి మధ్య మాటలు సాగాయి ఇది చూసి అఖిల్ తెగ ఫీల్ అయిపోయాడు మోనాల్ తో కాసేపు మాట్లాడడం కూడా మానేశాడు నేనుతో మౌనాల అతడి దగ్గరికి వెళ్ళి నాతో ఎందుకు మాట్లాడట్లేదు నీకు మాట్లాడడం లేదా నాకు క్లారిటీ ఇవ్వు అని తెగ ఫీల్ అయిపోయింది అయితే అఖిల్ మోనాల్ దగ్గరికి లాస్యా వచ్చి నువ్వు ఇగ్నోర్ చేయడం మంచిది కాదు ఆమె ఎవరితో మాట్లాడాలనుకుంటే వాళ్ళతో మాట్లాడుతుంది నీతో ఉంటే బాగుండు ఎవరో ఒకరైతే తగ్గాలి కదా అంటూ లాస్యా హితోపదర్శనం చేసింది ఇక అఖిల్ మోనాల్ మధ్య ఎంటర్టైన్మెంట్ బానే సాగిందని చెప్పాలి అలాగే ప్రతి సోమవారం ఇంటి సభ్యులకి రేషన్ ఇవ్వడం జరుగుతుందని అందుకోసం రేషన్ మేనేజర్ నియమించడం జరుగుతుందని అది చాలా ముఖ్యమైన పదవని కెప్టెన్ లాస్య చదివి వినిపించింది రేషన్ మేనేజర్ ఇంటి సభ్యులకు రేషన్ అందజేస్తాడని ప్రతిసారి రేషన్ ఇచ్చినప్పుడు అతడికి వెయ్యి లగ్జరీ పాయింట్లు లభిస్తాయని వాటితో తనకు కావలసిన వాటిని కొనుక్కోవచ్చని రేషన్ రూమ్ తాళం కూడా అతడి దగ్గరే ఉంటుందని బిగ్ బాస్ చెప్పడంతో అమ్మ రాజశేఖర్ ని రేషన్ మేనేజర్ గా లాస్య నియమించింది దీంతో యాంకర్ దేవి విభేదించింది తాను రేషన్ మేనేజర్ గా ఉంటాన్ని కిచెన్ లో ఉంటేనే రేషన్ మేనేజర్ అని అనడం సరికాదని చెప్తుంది ఇదంతా పక్కన పెడితే రెండో వారం ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా ఇంటి సభ్యులకు పడవ టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్ ఓ పడవ ఇచ్చి అందులో ఇంటిలో ఉన్న పదహారు మందిలో పదిహేను మందిని ఎక్కి కూర్చోవాలని చెప్పారు లాస్య కెప్టెన్ కావడంతో ఆమెకు మినహాయింపు ఇచ్చారు ఈ పడవ తొమ్మిది తీరాలకు చేరుతుందని తీరం చేరిన ప్రతిసారి పడవలో ఉన్న ఒక్కరూ దిగాల్సి ఉంటుందని అలా దిగిన వారు ఎలిమినేషన్ కి నామినేట్ అవుతారని బిగ్ బాస్ చెప్తాడు ఈ టాస్క్ లో అందరూ ఏకాభిప్రాయంతో మొదట గంగవ్వ తర్వాత నోయల్ తర్వాత మోనాల్ ఆ తర్వాత సోహైల్ అమ్మ రాజశేఖర్ కరాటే కళ్యాణిలో సెల్ఫ్ నామినేట్ కావడంతో సాయి కుమార్ కూడా సెల్ఫ్ నామినేట్ అవుతాడు ఆ తర్వాత దేత్తడి హారిక అభిజిత్తులు కూడా సెల్ఫ్ నామినేట్ అవుతారు వీరిలో ఈ వారం ఒకరిని ఇంటికి పంపేనున్నారనమాట కాగా మొదటి వారం కాస్త సో సోగానే నడిచినప్పటికీ ఈ వారం ప్రేక్షకులకి కొంత మాస్ మసాలా యాడ్ అయినట్టే కనిపిస్తోంది సబ్స్క్రైబ్ తెలుగు న్యూస్ టీవీ